కిడ్నాప్ రేగింది తనిఖీలకు వెళ్లిన జీఎస్టీ అధికారులు మనీష్ శర్మ ఆనంద్ చేశారు దిల్సు నగర్ లోని శ్రీకృష్ణ నగర్ లో ఫేక్ జీఎస్టీ నెంబర్ తో ఎటువంటి జీఎస్టీ కట్టకుండా నడుస్తోన్న ఓ గోదాంను సోదా సీజ్ చేసేందుకు అధికారులు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది గోదాం నిర్వాహకుడు మరో ముగ్గురు కలిసి అధికారులను కిడ్నాప్ చేసి దాడి చేశారు అధికారులను కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉండగా దిల్షఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు కిడ్నాపర్స్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హైదరాబాద్ సరూ నగర్ లో కిడ్నాప్ కలకల రేగింది తనిఖీలకు వెళ్లిన జీఎస్టీ అధికారులు మనీష్ శర్మ ఆనంద్ ను కిడ్నాప్ చేశారు దిల్సుక్ నగర్ లోని శ్రీకృష్ణ నగర్ లో ఫేక్ జీఎస్టీ నెంబర్ తో ఎటువంటి జీఎస్టీ కట్టకుండా నడుస్తోన్న ఓ గోదాంను సీజ్ చేసేందుకు అధికారులు వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది గోదాం నిర్వాహకుడు మరో ముగ్గురు కలిసి అధికారులను కిడ్నాప్ చేసి దాడి చేశారు అధికారులను కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉండగా దిల్షుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు కిడ్నాపర్స్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇద్దరు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ జిఎస్టీ రైడ్స్ నేషనల్ వైడ్ రైడ్స్ ఏదైతే జరుగుతుందో దాని భాగంగా సాయి కృష్ణ నగర్కి ఈరోజు రైడ్కి వచ్చారు ఇది ఒక స్క్రాప్ షాప్ అండ్ వెల్డింగ్ షాప్లో రైడ్ జరగడానికి వచ్చింది ఫేక్ జిఎస్టీ నంబర్స్ మీద సో ఆ దీనిలో వాళ్ళకి ఆ క్రమంలో ఇద్దరు ఇన్స్పెక్టర్స్ది ఐడెంటిటీ కార్డ్స్ లాక్కొని వాళ్ళని అసాల్ట్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి అదే విధంగా వాళ్ళని ఒక బండ్లో ఎక్కించుకొని వెళ్తూ వాళ్ళ నుంచి ఒక ఐదు లక్షలు ర్యాన్సమ్ అడగడం కూడా జరిగింది దాని మీద ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఆఫీసర్స్కి చెప్పి ఆ ఆఫీసర్స్ మా పోలీస్ అలర్ట్ చేసి మనము వెహికల్ చెకింగ్ చేసి ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపలనే మనము పట్టుకోవడం జరిగింది అండ్ జిఎస్టీ ఆఫీసర్స్ కిడ్నాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్ సునీల్ అంత ధైర్యంగా వాళ్ళు ఏ విధంగా కిడ్నాప్ చేయగలిగారు మొత్తంగా ఏం జరిగింది ఈ ఘటనపై ఏం చెప్తారు ఎస్ ప్రస్తుతం జిఎస్టీ అధికారుల కిడ్నాప్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు ప్రధానంగా ఈ రోజు ఉదయం పది గంటల పరీక్షల ప్రాంతంలో ఫేక్ జీఎస్టీ నెంబర్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నటువంటి స్క్రాప్ గోదామ్స్ పై అటు జిఎస్టి అధికారులు సోదాలు చేశారు మొత్తం మీద ఈ సోదాలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అది అధికారులు గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే వారిని ఫార్చునర్ కార్లో వన్ సెవెన్ వన్ సెవెన్ అనేటువంటి ఫార్చునర్ కార్లో ఇద్దరు జిఎస్టీ ఇన్స్పెక్టర్ అధికారులని అందులో ఒక మన మరోవైపు ఆనంద్ అనేటువంటి ఇద్దరు అధికారులు కూడా ఒక్కసారిగా కిడ్నాప్ చేసి అక్కడ నుంచి తరలించే ప్రక్రియ చేశారు అక్కడ వారి దగ్గర నుంచి ఐదు లక్షల డిమాండ్ కూడా చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ జిఎస్టీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు వెంటనే ఉన్నతాధికారులు అటు లోకల్ గా ఉన్నటువంటి పోలీసులకు అటు రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ మూడు కమిషనర్లకు అప్రమత్తం చేయడం ఇక నాలుగు కిలోమీటర్ల పరిధి ఏదైతే సాయి శిక్ష సాయి కృష్ణ నగర్ లో స్ట్రాప్ నుంచి అతన్ని కిడ్నాప్ చేసి వీరిద్దరిని కూడా కూడా కిడ్నాప్ చేసి తరలిస్తే తరలించే సమయంలో మార్గమధ్యంలో వారు వెహికల్ చెకప్ చేయడం వెంటనే ఫార్చునర్ కార్లు ఇద్దరు జేఎస్టీ అధికారులతో పాటు నలుగురు నిందితులు కూడా ప్రస్తుతం అటు రాచకొండ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది మొత్తం మీద నలుగురిని మాత్రము ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఈ నలుగురులో మనం చూడవచ్చు విజువల్స్లో సయ్యద్ అదేవిధంగా ముజీద్ సయ్యద్ ఫరూజ్ అదేవిధంగా సయ్యద్ ముజీబ్తో పాటు మరోవైపు సయ్యద్ ముషీర్ మీ నలుగురు కూడా అటు నగర్ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద దీనికి సంబంధించి ఎల్బినగర్ డీసీపీ అను శ్రీ మాట్లాడుతూ నలుగురిని ఏదైతే జిఎస్టీ అధికారులకు కిడ్నాప్ చేశారో తమకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే అధికారులను అప్రమత్తం చేశాము వెంటనే అవుట్ చెకింగ్ వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేశాము ఇందులో భాగంగానే నాలుగు కిలోమీటర్ల పరిధిలోనే వారి నలుగురిని కూడా అదుపులో తీసుకొని వారిద్దరు జిఎస్టీ అధికారులు సేఫ్గా సురక్షితంగా రక్షించామని మాత్రం ఎల్బినగర్ డీసీపీ కూడా మాట్లాడుతున్నారు అలాగే మీద ఎలా నడుపుతున్నారు ఎస్ ప్రస్తుతం అయితే స్క్రాప్ గోదాం శ్రీ సాయి కృష్ణ నగర్లో ఉన్నటువంటి ఒక స్క్రాప్ గోదాము ఇందులో ఫేక్ జిఎస్టీ నెంబర్స్ని పెట్టి మొత్తం అంటే జిఎస్టీ ఎగ్గొట్టడానికి వీరందరూ కూడా ప్లాన్ చేసినట్టు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈరోజు జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ అధికారులు అక్కడికి వెళ్ళడం తనిఖీలు చేయడం వారిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇదంతా కూడా గమనించి వెంటనే వారిని కిడ్నాప్ చేయాలి ఇదంతా కూడా బయటపడితే పెద్ద ఎత్తున కేసెస్ నమోదవుతాయని ఒక గ్రహించి వెంటనే వారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత దగ్గర నుంచి ఐదు లక్షల డిమాండ్ కూడా చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు మొత్తం ఈ ఘటనపై వెంటనే అటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం ఆ తర్వాత వెంటనే ఉన్నతాధికారులు మూడు కమిషనర్ల పరిధిలో అప్రమత్తం చేయడం వెంటనే అక్కడ ఉన్నటువంటి నాలుగు కిలోమీటర్ల పరిధిలో వెహికల్ చెకింగ్ చెకింగ్ ఏర్పాటు చేయడంతోనే అక్కడ ఉన్నటువంటి నిందితులు ఫార్చునర్ కార్లు వన్ సెవెన్ వన్ సెవెన్ అనేటువంటి ఒక ఫార్చునర్ కార్లో ఈ ఇద్దరు అధికారులు ఆనంద్తో పాటు శర్మ అనేటువంటి ఇద్దరిని కూడా తీసుకువెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మొత్తం మీద ఇద్దరు జీఎస్టీ అధికారులు మాత్రం ప్రస్తుతం అయితే సేఫ్గా ఉన్నారు స్టాఫ్ గోదాంలో జిఎస్టి తనిఖీలు చేపట్టడంతోనే ఈ ఈ దారుణానికి పాల్పడినట్టు కూడా అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఇలాంటి ఘటన నగరం నడిపెట్టును ఇలాంటి సంఘటన జరగడం పట్ల అటు తీవ్ర స్థానికులు కూడా తీవ్ర భయాందోళన గురవుతున్నారు ప్రస్తుతం దీనిపై మాత్రం పోలీస్ చాలా సీరియస్ గా కిడ్నప్ గోదాం అయితే ఈ రోజు అందంలోకి తీసుకున్న నలుగురు ద్వారా ఏం తెలుస్తోంది ఏం చెప్తున్నారు వాళ్ళు ఎస్ స్క్రాప్ గోదాం నడిపించేటువంటి అసలైన ప్రధా నిందితులు మాత్రం ప్రస్తుతం అయితే పరార్లో ఉన్నారు అతనితో పాటు అరెస్ట్ అయినటువంటి వారికి ఈ షాప్కి ఎలాంటి సంబంధం ఉంది వీరు గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అన్న దానిపై కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు కొనిస్తారు ప్రస్తుతం అయితే షాప్ మాత్రం సీజ్ చేశారు పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా స్థానికంగా సంఘటన స్థలాన్ని చేరుకోవడం ఆ తర్వాత ఆ షాప్ని సీజ్ చేసి ఆ నలుగురిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఇంకా వీరితో పాటు ఇంకా మరొకరు పరార్లో ఉన్నారు వారి కోసం కూడా పోలీసులు ప్రస్తుతం అయితే గాలిస్తున్నారు అంటే స్క్రాప్ గోదాంలో ఫేక్ జీఎస్టీ నంబర్ పెట్టి మోసాన్ని ప్రభుత్వాన్ని అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసే దిశగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా జీఎస్టీ సెంట్రల్ గుడ్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ని ఎగ్గొట్టేందుకు వీరందరూ కూడా ప్రయత్నాలు జరుపుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ రోజు జిఎస్టీ అధికారులు సాయి కృష్ణానగర్ ఉన్నటువంటి స్టాప్ గోదాంపై తనిఖీలు చేయడం జరిగింది వెంటనే వారిని కిడ్నాప్ చేస్తే ఉదంతం ఎక్కడ బయటకు వస్తుంది నమ్మకంతో నమ్మకంతోనే వెంటనే వారిని కిడ్నాప్ చేయడం ఆ తర్వాత ఈ ఉదంతం బయటికి రావడం వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం వరకు కూడా పోలీసులు రిమాండ్ చేసే అవకాశం ఉంది లక్ష్మి ఓకే సునీల్ థ్యాంక్ యూ